నెల్లూరు జిల్లా బిడవలూరు మండలం రామతీర్థంలో వెలిసి ఉన్న కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో జూన్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి వేలపాటును ఆలయ చైర్మన్ చంద్రయ్య, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్, ఈవో వెంకటేశ్వరులతో కలిసి నిర్వహించారు. ఇందులో తాత్కాలిక అంగళ్లకు వేలం పాటలు నిర్వహించారు. ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆసక్తికరంగా పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్తే సేనయ్య గారు. పంతొమ్మిది ఆరు 22 నుండి 36 వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవం జరుగును. బ్రహ్మోత్సవం సందర్భంగా వివిధ వేలంపాటలు పెట్టడం జరిగింది. ఒకటి, కొబ్బరికాయలు పూజాదయములు విక్రయించుకున్నకు 15/6/2022 నుండి 36/2022 వరకు 86,200 రూపాయలు. దేవస్థానంలో కొబ్బరి చెప్పుల సేకరణకు 25/6/2022 సాయంత్రం నుండి 29/6/2022 వరకు 32,800. అలాగే తాత్కాలికంగా నిర్వహించుకున్నకు 5,39,000. అలాగే బ్రహ్మోత్సవం తదుపరి అనగా 1/7/2022 నుండి తేదీ 31/5/2023 వరకు 112,000. ఈ యొక్క పాటలో దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య మరియు ధర్మకర్త మండలి, అలాగే గ్రామస్తులు భక్తులు ఏలాంపాటదారుల సమక్షంలో మా దేవాదాయ ధర్మాదేశ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్, అలాగే రంగనాథస్వామి దేవస్థాన సిబ్బంది, ఈ దేవస్థ సిబ్బంది సమక్షంలో ఏలాంపాటలు పెట్టడం జరిగింది. ఆర్డీఓ గారు చెప్పి వివిధ డిపార్ట్మెంట్లు అంటే పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఎంఆర్ఓ కానీ వివిధ డిపార్ట్మెంట్ల వారి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉత్సవంలో కూడా సమన్వయం చేసుకుని మేమందరం కలుసుకొని ధర్మకర్త మండలి గ్రామస్థుల వారు చేసుకుని ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు అనుసరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మనం చేస్తున్నాం.